పాలిమర్ ఇండస్ట్రీ ఆ గ్యాస్ లీకేజ్ వల్ల దాదాపు 200 మంది చుట్టుపక్కల గ్రామస్తులు స్పృహలో అక్కడ పడిపోయారు. సావుబతుకుల మధ్య ఉన్నారు. ఫ్యాక్టరీ లోపల ఎంతమంది చనిపోయారు తెలియదు ఇంతవరకు. అది గ్యాస్ లీకేజ్ జరిగింది. ఇలాంటి లాక్డౌన్ సందర్భంగా కరోనా ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? అట్లాగనే ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ మీద క్రిమినల్ చర్య తీసుకోవాలి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి, చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్కేషన్ ఇవ్వాలనిపిస్తుంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.